వెల్కమ్ టు కేసిక్స్ పసుపు బోర్డుపై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు చింత మహేష్ గారు, టిఆర్ఎస్ విద్యార్థి జిల్లా అధ్యక్షులు. ముందుగా వారిని స్టూడియోకి పరిచయం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. ముందుగా మొన్న జరిగిన ఎంపీ అరవింద్ పై ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి విషయానికి వస్తే, అటు బీజేపీ కార్యకర్తలు అసలు ఈ దాడి టిఆర్ఎస్ గుండాలు చేశారు అని అంటున్నారు. అంటే ఇందులో అసలు ఈ దాడిలో వాస్తవాలు ఏంటి? టిఆర్ఎస్ నాయకులు దాడి చేశారా, లేకపోతే రైతులు వ్యతిరేకంగా ఎంపీ అరవింద్ పై దాడి చేశారా? ఎవరు దాడి చేశారు? ఈ దాడి ప్రధానంగా ఆ రోజు ఈయన ఎంపీ ఎలక్షన్లలో పసుపు బోర్డు తెస్తా అని చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చి, ఏదైతే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి ముఖ్యంగా అదే కాన్సెప్ట్తోని ప్రజలకి ఎలక్షన్స్కి పోయాడు. ఈ రైతులు ఏం చేశారంటే ఆయన నమ్మి 5 రోజుల పసుపు బోర్డు తెస్తా అన్నాడు కదా అరవింద్ అని చెప్పేసి ఓట్లు వేసి అని ఎంపీగా గెలిపించారు. గెలిపించి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయితే ఉంది. కనీసం ఒక్కనాడు కూడా ఈ పసుపు బోర్డు గురించి కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి మోడీని కావచ్చు, అమిత్ షా కావచ్చు, కలిసిన సందర్భాలు ఎక్కడా లేవు. గతంలో ఎంపీ కవిత గారు ఉన్నప్పుడు ఆమె ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సీఎంలందరినీ, ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అందరు సీఎంల దగ్గర తీసుకెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందండి. మాకు పసుపు బోర్డు కావాలా, మా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువ పండించే పంట పసుపు అని చెప్పేసి, దానికి గిట్టుబాటు ధర కావాలా, న్యాయం జరగాల, లాభం జరగాలంటే పసుపు బోర్డు కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 4-5 ముఖ్యమంత్రులు అందరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమె ఫైట్ చేసింది, పోరాటం చేసింది. కానీ ఈయనేం చేసిండు, ఈ యొక్క పసుపు బోర్డు అని చెప్పేసి విషయం తెర మీదకి తీసుకొచ్చి, నేను నన్ను గెలిపిస్తే పసుపు బోర్డు 5 రోజుల్లో తీసుకొస్తా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి రైతుల్ని మోసం చేసి ఒక నాటకం ఆడి బాండ్ పేపర్ రూపంలో ఆయన ముందుకు ఎలక్షన్స్కి పోయి గెలవడం జరిగింది. సరే, అది గెలిచిన తర్వాత 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయితే ఉంది, ఇప్పటికి కూడా పసుపు బోర్డు ఊసెత్తి అసలు ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన. అందులో భాగంగానే మొన్న నందిపేటకు ఎంపీగా ఆయన ఏదో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటే అప్పటికే ఒకరోజు ముందు పోలీస్ వాళ్ళు చెప్పారు, సార్ మీరు వెళ్ళకండి, అక్కడ రైతులు చాలా సీరియస్గా ఉన్నారు మీ పసుపు బోర్డు విషయంలో, మీరు వెళ్తే అక్కడ దాడులు జరుగుతాయని చెప్పేసి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అతనికి. అయినా కూడా ఆయన కావాలని చెప్పేసి, నాకు కావాల్సింది అదే, నా మీద దాడి జరగాల, నేనేదో సింపతి పొందాలా, రేపు తెల్లారి కేంద్రంలో నా మీద ఒక హైప్ క్రియేట్ కావాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అదే ఉద్దేశంతో ఆయన రావద్దనంగా కూడా పోలీసులు చెప్పంగా కూడా మరీ బలవంతంగా నందిపేట మండలానికి ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఆలూరు నుంచి ఇటు ఇసపల్లికి రాగానే అక్కడ ఉన్నటువంటి పసుపు రైతులు అతన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. వాళ్ళను, రైతులను రెచ్చగొట్టింది బీజేపీ గుండాలు. టీఆర్ఎస్కు సంబంధం లేదు, ఇలా ఎవరికి సంబంధం లేదు. రైతులే స్వచ్ఛందంగా అలా ప్లికార్డు పట్టుకొని నిలబడ్డారు. బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు, 5 రోజుల పసుపు బోర్డు తెస్తాను, ఎందుకు తేలేవు, ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నావు, నువ్వు పసుపు బోర్డు తీసుకొని రాకపోతే రిజైన్ చేసిరా, రిజైన్ చేసి వచ్చి మాతో ఉద్యమంలో పాల్గొనని చెప్పేసి రైతులు నిలదీస్తున్నారు. అడుగుతా ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది, నిలదీసే హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది. అలా అడగడంతో ఈ బీజేపీ గుండాలు రెచ్చగొట్టి దాడు స్టార్ట్ చేశారు. అసలు వాస్తవంగా దాడి చేసింది బీజేపీ గుండాలే, బీజేపీ కార్యకర్తలు, ఆయన తెచ్చుకున్నటువంటి పర్సనల్ గుండాలు. పాపం కొందరు బీజేపీ కార్యకర్తలు నష్టపోయారు, దెబ్బలు తెలిగినాయి, కానీ వాస్తవంగా తెచ్చుకున్నది అరవింద్ పర్సనల్గా గుండాలను తెచ్చుకొని రైతులపై దాడి కుసగొల్పి రెచ్చగొట్టి ఆ రోజు దాడికి ముఖ్య కారకుడు అరవిందే. అంటే టీఆర్ఎస్ నాయకులకు సంబంధం లేదు, కార్యకర్తలకు సంబంధం లేదు, కేవలం రైతులకే సంబంధం. అది రైతులే ఆయనను ప్రశ్నిస్తూ ఉంటే రెచ్చగొట్టింది అరవింద్ మాత్రమే. ఆ విధంగా దాడులు చేసుకుంటా పోయి ఈరోజు కేంద్రంలో నేను మెప్పు పొందాలని చెప్పేసి ముందుకోతా ఉన్నాడు అరవింద్, ఇది సరియైన చర్య కాదు. ఇది నువ్వు మొదటగా రాసిచ్చినటువంటి బాండ్ పేపర్ ఏదైతే ఉందో 5 రోజుల్లో, 1 వారం రోజుల్లో తెస్తా అని చెప్పేసి ఆ యొక్క మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి రైతులు నిలదీస్తూ ఉన్నారు. ఇంకా నిలదీస్తారు, నువ్వు ఇక్కడ నందిపేట కాదు, ఈ నిజామాబాద్ పార్లమెంట్ కాన్సెన్స్ పరిధిలో ఉన్నటువంటి ఏ గ్రామం పోయినా కూడా రైతులు కంపల్సరీ నిలదీస్తారు, అడుగుతారు, అవసరమైతే నేను ఊళ్ళకి కూడా రానివ్వరు. నువ్వు మాటకు నిలబడి కట్టుబడి నువ్వు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవాలా, లేకపోతే ఇది నీకు ఎక్కడ పోయినా ఇదే గతి పడుతుంది. అంటే ఈ దాడి ఏదైతే ఉందో దాన్ని రైతు ఐక్య వేదిక ఖండించింది అని చెప్తున్నారు. దీనిపై నేను మీకు ఒకటి చూపిస్తా అమ్మా. రైతు ఐక్య వేదిక ఆనాడు మొన్న ఎలక్షన్లలో అన్ని రైతు సంఘాలు, అందరు రైతులు కూడా రోడ్లపైకి ధర్నాలు చేసి మాకు పసుపు బోర్డు కావాలని చెప్పేసి ఒక ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకున్నారు. మొన్న జరిగిన దాడికి అసలు రైతు ఐక్య వేదిక అని చెప్పేసి ఎవ్వరు కూడా ఖండించలేదండి. దీంట్లో టీఆర్ఎస్ గుండాలే దాడి చేసిర్రు, ఇలా రైతులు లేరని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారంటే బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళు. నేను మీకు చూపిస్తాను.
ఇక వీళ్ళు ఈ అరవింద్ భజన పరులు వీళ్ళు వీళ్ళు రైతు ఐక్య వేదిక అని చెప్పేసి వెంకట్ రెడ్డి ఇంకా ఎవరు సంతోష్ వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే మేము ప్రకటిస్తున్నాం మాకు సంబంధం లేదు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అని చెప్పేసి రైతు ఐక్య వేదిక అని చెప్పేసి వీళ్ళు ఖండించారు అసలు వీళ్ళకు రైతు పసుపు రైతులకు ఎలాంటి సంబంధం లేదు వీళ్ళు వీళ్ళే ఒక పేపర్ ప్రకటన ఇచ్చి రైతులకు సంబంధం లేదు ఇది కావాలని టీఆర్ఎస్ వాళ్ళు చేశారని చెప్పేసి ఈయన అరవింద్ భజన పరులు వాళ్ళు అరవింద్తోనే టీఏ బీజేపీ కండువాలు వేసుకొని కార్యక్రమంలో పాల్గొనేటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఖండిస్తే రైతులకు సంబంధం లేననేది చాలా దారుణమైన విషయం ఇది దీనిపైన కూడా రైతులు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి రైతు ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా పసుబోర్డు తేవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు కానీ ఈ విధంగా దాడులు చేయాలని చెప్పేసి ఎవరు అనుకోరు నువ్వు రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు కానీ రైతులకు సంబంధం ఎందుకంటే దాడులు చేయాలని చెప్పేసి రైతు ఏ రైతు కూడా అనుకోడట్లా నువ్వే కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ప్రెస్ మీట్ పెట్టి నేను ఆర్మూర్ నుంచి పోటీ చేస్తా జీవన్ రెడ్డి 50,000తో మెజార్టీతో ఓడతా అని చెప్పేసి నువ్వు రెచ్చగొడుతున్నావు చూడు నీవు ఈరోజు ఈ సంఘటన ఎందుకు చేసుకున్నావు అంటే మాకు అర్థమవుతా ఉన్నది అంటే ఇట్లాంటి దాడి క్రియేట్ చేసి నేను సెంట్రల్లో మెప్పు ఉంది బీజేపీ పార్టీలో మోడీ దగ్గర అమిత్ షా దగ్గర నేను ఆర్మూర్లో పోటీ చేయాలా నాకు స్థానం కావాలని చెప్పేసి ఈరోజు నువ్వు ఒక నాటకం ఆడుతా ఉన్నా అని చెప్పేసి పర్టికులర్గా మనకు అర్థమవుతా ఉన్నది ఇది దయచేసి రైతాంగం అంతా కూడా ఆలోచన చేయాలా గతంలో ఒక ఎంపీ ఉండే మన తెలంగాణ నిజామాబాద్ జిల్లాకి ఆయన కేవలం జై తెలంగాణ అని చెప్పేసి నిజామాబాద్ అంటుండే ఢిల్లీ పోయి నై తెలంగాణ అంటుండే ఆయన 2 సార్లు గెలిపించారు పాపం మన జనాలు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజలు పాపం అదేవిధంగా ఈరోజు కూడా ఆయన ఒక పని చేసింది లేదు ఏం లేదు ఇంతవరకు 3 సంవత్సరాలు అయితే ఉన్నది ఆయన ఎంపీ ఫండ్ ఎక్కడ పెట్టిండో కూడా తెలియదు ఆయనకు వచ్చిన ఎంపీ ఫండ్ రిటర్న్ పోయిన సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి వ్యక్తిని మనం ఎంపీగా చేసుకున్నవి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లా ప్రజలది ఇది ఎందుకంటే ఆ రోజు ఆవేశంతో ఒక పసుపు బోర్డు వస్తే రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు ఆలోచించి రైతులు ఆలోచించి ఓట్లేసి గెలిపిస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఈయన మొత్తం ప్రజలకు రైతులకు మోసం చేస్తూ ఉన్నాడు ఏ ఒక్క వరకు చెప్పుకోదగ్గటువంటి వరకు లేదు అసలు ఈయన చేసినటువంటి ఒక కనీసం ఒక పలక ఒక సిమెంటు ఒక రాయి పెట్టిన సందర్భాలు లేవు పనిచేసేటామే కాదని చెప్పేసి ఈరోజు ఈ దౌర్భాగ్యమైనటువంటి విధవాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎంపీగా చేసుకోవడం ఇది నిజామాబాద్ ప్రజల యొక్క ఇది దురదృష్టం ఇది ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని ఇంకోసారి గెలిపించదు కదా అసలు ఈయన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంత ఘోరమైనటువంటి పచ్చి అబద్ధాలు మాటలు వెనక్కి తీసుకోవడం ప్రామిస్ చేసి తప్పించుకొని తిరగడం అసలు మొన్న జరిగిన దాడిలా రైతులు దాడి చేస్తూ ఉంటే ఈయన పారిపోయాడు ఒక ఎంపీ అయ్యండి తుడుముఖాన్ మాటలు మాట్లాడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు సీఎంను అరై తురే అంటాడు అదే మేము మోడీని పీఎంను అరై తురే అంటే ఎట్టుంటుంది అంటే టీఆర్ఎస్ కార్యకర్తగా మేము కూడా నాయకుని తిట్టచ్చు మాకు ఒక సంస్కారం ఉంది నీలాగా విచ్చలవిడిగా మాట్లాడి నోరు పారేసుకోవడం మాకు రాదు నువ్వు ఒక సంస్కారం లేని వ్యక్తి నువ్వు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ఏదో నా మాటలు మాట్లాడితే నన్ను అందరూ ప్రజలు నన్ను చూస్తూ ఉన్నారు నేను హైలైట్ అవుతా అనుకుంటున్నావు కానీ ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఒక వ్యక్తి ఒక హోదాకి వచ్చిన తర్వాత హుందాతనం మెయింటైన్ చేయాలి ఆ హుందాతనం నీకు లేదు నువ్వు పచ్చి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నావు ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా తెలియదు నీకు నువ్వు ప్రజలకేం చేస్తావు ఈరోజు అందరూ కూడా క్వశ్చన్ చేయడానికి ముందరకు వస్తున్నావు రైతులే కాదు ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తారు నిన్ను తప్పకుండా నిన్ను ప్రతి గ్రామంలో అడ్డుకుంటారు నిన్ను తన్ని తరుముతారు కంపల్సరీ అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోసారి కనుక కేసీఆర్ పైన టీఆర్ఎస్ నాయకుల పైన మాట్లాడితే మాత్రం నిన్ను తిరగనిచ్చే పరిస్థితే కాదు దీని మీద రైతులు దాడి చేశారు కానీ రేపు తెల్లారి టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తారు ప్రజలు కూడా దాడులు చేస్తారు అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారంగా జీవన్ రెడ్డిపై పోటీ చేసి 50,000 మెజారిటీతో గెలుస్తాను అని చెప్పేసి వారు సవాల్ కూడా విసిరిగారు దీన్ని జీవన్ రెడ్డి గారు కూడా స్వీకరించారు కదా దీనిపైన మీరేమంటారు వాడు బొందా వాడేం గెలుస్తాడా మా మొన్న ఆనాడు 3 సంవత్సరాల కింద రైతులను మోసం చేసి పాపమాలను ఏదో విధంగా ఎవరినో పట్టుకొని అసలు నేను ఒకటి అడుగుతా ఈ రైతు ఐక్య వేదిక అని చెప్పేసి పెట్టి రానాడు అన్వేష్ రెడ్డి మున్పేరు సాయి రెడ్డి ఈ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మన ప్రభాకరు వీళ్ళు ఏనాడన్నా తోటలో పోయి ఒక పావడ పట్టి మట్టిలో ఈ పసుపు పంటను పండించిన ముఖాలైన వీళ్ళే ఆనాడు అంత పెద్ద ధర్నాలు చేసి పసుపు బోర్డు అని చెప్పేసి తెరమీకి తీసుకొచ్చి ఆమె కవిత మన ఓడగొట్టే ప్రయత్నం చేసారు ఓడగొట్టారు కదా మరి 3 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు వీళ్ళు ఎక్కడ పోయారు వీళ్ళు వీళ్ళకి ఏమందింది ప్యాకేజ్ మరి అరవింద్ని ఎందుకు నిలదీస్తలేరు ఎందుకు అడుగుతలేరు ప్రభాకర్ ఎన్నడన్నా వ్యవసాయం చేసిండా ఆయన రైతు ముసుగులో వచ్చి ఆనాడ ధర్నాలు చేసిండు రైతులను రెచ్చగొట్టిండు ఈ అన్వేష్ రెడ్డి ఎక్కడ పోయిండు అంటే వీళ్ళు ఏంటంటే పబ్బం
ఆ మట్టుకు ఆ రాజకీయంగా పబ్బం కడుకోవడానికి ఒక డ్రామా ఆడడం ఇది. నిజమైన రైతాంగం అంతా కూడా కవితను ఎందుకు ఓడగొట్టుకుందని చెప్పి ఇప్పుడు బాధపడతా ఉన్నాం. వీళ్ళ ముసుగుల స్వచ్ఛమైనటువంటి రైతులు కష్టపడి పంట పండించే రైతులు ఈరోజు బాధపడతా ఉన్నారు. మేము అనవసరంగా తప్పు చేసుకుంటా ఉన్నాం. కవితను గెలిపించిన వాటికే ఇప్పటికీ మనకు ఏదో ఒకటి పసుబోడు అవుతుండే అనే ఆలోచన ఉన్నారు. కానీ వీళ్ళని నమ్ముకొని ఆరు పాపం వాళ్ళు రైతులు కూడా ధర్నాలో పాల్గొని వాళ్ళని నమ్మి అరవింద్ కోర్టేస్తే అసలు ఏమాత్రం కూడా చలనం లేకుండా ఉన్నది. అసలు దాని మీద కేంద్రంలో ఉన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. ఇప్పటికీ 3 సంవత్సరాలే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కనాడు కూడా అరవింద్ ఎంపీగా ఉండి పసుపు బోర్డు గురించి అక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఏనాడు క్వశ్చన్ చేయలే. టీఆర్ఎస్ మంత్రులు అడిగారు, టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు అడిగారు తప్ప ఈయన ఎన్నడు కూడా మాకు పసుపు బోర్డు కావాలా, మేము మాట ఇచ్చినా నాకు పసుపు బోర్డు ఇవ్వకుంటే రైతులతో ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి ఏనాడు మాట్లాడలే. ఆయన మాట్లాడకుంటే ఇక్కడ స్థానికంగా ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఎందుకు అడుగుతలేరు, ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు, రైతుల్ని ఎందుకు బలి చేస్తూ ఉన్నారు వీళ్ళు? అంటే వీళ్ళది ఏంటంటే వీళ్ళకి ఏదో ప్యాకేజ్ రాగానే వీళ్ళకి ఏదో అందంగానే వీళ్ళని రైతుల్ని ముంగడ పెట్టి డ్రామాలు ఆడాలని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేశారు. ఇదంతా రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు. కంపల్సరీ వీళ్ళని కూడా రోడ్డు మీద తీసుకొస్తారు. అరవిందనే కాదు, వీళ్ళు ఏదైతే ఈ రైతు సంఘం అని చెప్పేసి పేర్లు పెట్టుకొని ముంగడికి వచ్చి ధర్నాలు చేశారు. వీళ్ళందరినీ కూడా నిలదీసేందుకు రైతులు సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో చాలా రైతాంగం అంతా కూడా ఒక నిస్వార్థంగా ముందుకొయి నమ్మిన వ్యక్తికి పనిచేసే రైతులు తప్ప వీళ్ళలాగా మోసాలు చేసి అబద్ధాలు చెప్పే రైతాంగం కాదు ఇది. తెలివిపరుడు కంపల్సరీ వీళ్ళకు గుణపాఠం చెప్తారు, అది కూడా జరుగుతుంది తరుడు. అంటే అసలు పసుపు బోర్డు పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మా అభిప్రాయం ఏంటంటే మేము గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కవితక్క గారు ఈ పసుపు బోర్డు కావాలా తెలంగాణలో నిజామాబాద్ జిల్లా రైతాంగం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళకు పసుపు బోర్డు వస్తే సరి అయిన గిట్టుబడి వస్తుంది, మంచి పంట పండితే డబ్బులు వస్తాయని చెప్పేసి కవితక్క గారు సీఎంలందరినీ కలిసి ప్రజెంటేషన్ ఇచ్చి మోడీ గారి దగ్గర తీసుకెళ్తే ఆమె పాపం ఓడిపోయిన తర్వాత అసలు అది ఇంతవరకు కూడా ముంగడి పోతలేదు. ఈయనను గెలిపించిన తర్వాత ఈ పసుపు బోర్డు ఊసెత్తలేదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మొన్న పాపం ప్రకృతి వైపరీత్యం, వర్షాలు ఫుల్లు పడ్డాయి. వర్షాలు ఫుల్లు పడడం వల్ల ఆ పసుపుకు ఏదైతే నీరు అని ఒక దుంపక్కుళ్ళు అని చెప్పేసి ఒక దానికి ఒక వ్యాధి ఏర్పడ్డది. దానివల్ల గిట్టుబాటు లేదు ఈసారి. పెట్టుబడి మామూలుగా ఒక ఎకరానికి రైతుకు 1,00,000 నుంచి 1,25,000, 1,50,000 పెట్టుబడి జరుగుతుంది అవుతుంది. కానీ ఈరోజు ఒక క్వింటా ఒక ఎకరానికి దిగుబడి 10 క్వింటాలు కూడా రావడం లేదు. ఎందుకంటే వర్షాలు ఫుల్లు పడడం వల్ల దాని మీద మాట్లాడేందుకు అరవింద్, దాని మీద మాట్లాడరు ఈ రైతు సంఘాల నాయకులు. ఆయనను ఎందుకు నిలదీయరు వీళ్ళు? అంటే ఈరోజు రైతు నష్టపోవాలా కానీ రైతుకు నష్టం జరిగితే న్యాయం చేయాలని చెప్పేసి అడిగేటోళ్ళు లేరు ఇక్కడ. ఈ 4 ఎంపీలు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, వాళ్ళు ఎందుకు కేంద్రంలో మరి పసుపు పండించిన రైతుకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యద్దు అని అడగడం లేదు వీళ్ళు? పాపం వాళ్ళు పండించిన పంట 1,25,000, 1,50,000 పెట్టుబడి పెడితే 10 క్వింటాలు వెళ్తే వాళ్ళు ఏ విధంగా పెట్టుబడి వెళ్ళాలి వాళ్ళకు? ఈరోజు ఈయన గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు, నేను రావడం వల్ల పసుపుకు రేటు పెరిగింది, నీ బొంద పెరిగింది, పసుపు రేటు తగ్గిపోయింది. ఈరోజు 5,000 6,000 క్వింటాలు పోతలేదు, అది కూడా దిగుబడి తక్కువ వచ్చింది. పాత పసుపుకు రేటు ఎక్కువ పెట్టారు. ఎవరు ఉంచుకుంటారు పాత పసుపు? ఎందరో కొంతమంది పాపం ఉన్నటువంటి ఓల్డ్ స్టోరేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు నిల్వ ఉంచుకొని అమ్ముకుంటా ఉన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఏనాడన్న ఆలోచన చేసిరా? ఈ రైతు సంఘాల నాయకులు ఏడ పడుకున్నారు, ఈ అరవింద్ని ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు, ఈ అరవింద్ పోయి మోడీని ఎందుకు అడుగుతలేడు? ఈ విధంగా వీళ్ళు దొంగ నాటకాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్విచ్చిన మాట కట్టుబడి ఉండు. నువ్వే కదా జనాల వల్ల వచ్చి రైతుల వల్ల వచ్చి బాండ్ పేపర్ చూపెట్టి నేను కంపల్సరీ పసుపు బోర్డు తీసుకొస్తా, పసుపు బోర్డు తీసుకురాకపోతే నేను రిజైన్ చేస్తా, రిజైన్ చేసి మీతో ఉద్యమంలో పాల్గొంటా, ఒక గొప్ప వ్యక్తిగా నేను మీ ముందు ముంగటుండి నడిపిస్తా అని చెప్పేసి అన్నావు కదా. ఇప్పుడెందుకు వెనుక అడిగిస్తూ ఉన్నావు? ఇప్పుడెందుకు రైతులను మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? కాబట్టి రైతాంగం అంతా ఆలోచన చేయాలా? ఇట్లాంటి నా దొంగన కొడుకుల్ని నమ్మద్దు. ఇప్పటికే నమ్మి మోసపోయినాం. ఇక్కడైనా కానీ ఇంకా 2 సంవత్సరాలు ఉంది మనకు, కేంద్రంలో గవర్నమెంట్ ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఆ లోపల రైతాంగం అంతా కూడా గతంలో ఏ విధంగానైతే రోడ్ల మీద ఎక్కి ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టిర్రో, ఈరోజు ఎంపీ అరవింద్ని అడుగడుగును అడ్డుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే రైతులకు తెలుపుతూ ఉన్నాం, డిమాండ్ అనేది అరవింద్కు మేము చెప్తా ఉన్నాం. అరవింద్ నువ్వు ఎక్కడ తిరిగినా నీకు కంపల్సరీ అసలు ఇసపల్లిలో జరిగిన సంఘటనలే మళ్ళీ నీకు ఎదురవుతాయి. తప్పకుండా నీ మీద నిన్ను ప్రశ్నిస్తారు. అవసరమైతే నువ్వు రెచ్చగొడితే నీ మీద దాడులు చేయడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు.
కాబట్టి రైతాంగం అంతా ఆలోచన చేసి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో పసుపు బోర్డు పెట్టాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావాలా? ఒత్తిడి తీసుకురావాలంటే మనం ఇంట్లో కూర్చుంటే రాదేది. దీని ఉద్దేశంతో రోడ్లపైకి రావాలా, ధర్నాలు చేయాలా తప్పకుండా. అరవింద్ నిలదీయాలా, బీజేపీ గవర్నమెంట్ నిలదీయాలా. ఆనాడు అంత పెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమమే, మనం ముందడిపోయి ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ పసుపు బోర్డు అనేది చిన్న విషయమే, కాకపోతే మనం ఎంత ఫైట్ చేస్తే అంత తొందరగా మనకు వస్తుంది. రైతులు కావాలని అడ్డుకోరమ్మ ఒక నాయకుడిని, ప్రధాని మోడీనే అడ్డుకున్నారు పంజాబ్లో. ఈయన ఒక ఎంపీ, మామూలు ఎంపీనా? ఎంపీ ప్రధాని మోడీ పంజాబ్లో ఒక ప్రధానిని అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? 1 ఇయర్ అక్కడ చలిల ఎండల వర్షంల 370 మంది రైతులు చనిపోయారు, ధర్నా చేస్తూ ఉంటే. వాళ్ళు అసలు ఏమాత్రం స్పందించలే గవర్నమెంట్. నువ్వు నల్ల చట్టాలు తెచ్చేది నువ్వే, రద్దు చేసేది నువ్వే. చనిపోయినటువంటి రైతులకు ఎగ్జిక్యూటివ్ ప్రకటించాలని చెప్పేసి అంటే మా దగ్గర డాటా లేదని చెప్పేసి మాట తప్పించుకొని ఈరోజు కేంద్రం రైతుల మీద ముసలి కన్నీరు కలుస్తూ ఉన్నది. ఆయననే అడ్డుకున్నారు. నువ్వు నిజామాబాద్ ఒక ఎంపీవి, నువ్వు 545 ఎంపీలలో నువ్వు ఒక ఎంపీవి. నిన్ను అడ్డుకోవడం పెద్ద లెక్క నా నిజామాబాద్ జిల్లా ప్రజలకు. కంపల్సరీ అడ్డుకుంటారు, అడ్డుకొని నిలదీస్తారు. ఎక్కడ పోయినా నీకు పసుపు బోర్డు ఏదని అడుగుతారు, దీంట్లో సందేహం లేదు. రేపు తెల్లారి కూడా మాలాంటి ఒక రైతు కొడుకుగా మేము కూడా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం, మేము కూడా ఉద్యమాలు చేస్తాం, మేము కూడా ధర్నాలు చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా అరవింద్కు బుద్ధి వచ్చే విధంగా, అరవింద్కు తెలివి వచ్చే విధంగా, అరవింద్ అయ్యో నేను పసుపోడు దిగుడు నేను తిరగలేనిగా కాబట్టి నేను రాజీనామానే నాకు గతి అని చెప్పేసి అనుకునే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం, తప్పకుండా అడుగుతాం. మరి మీ అమూల్యమైన సమయాన్ని కేసిక్స్ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది రోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్.